హాయ్ అండి, వెల్కమ్ టు సాండియాక వ్లాగ్స్. ఈరోజు నేను మెంతికూర ఈజీగా ఎలా పెంచుకోవచ్చో, అలాగే పెంచిన మెంతికూరతో టేస్టీ పప్పు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి మెంతులు అండి, మామూలుగా స్టోర్లో కొన్నవే. అవి పాట్లో కొంచెం సాయిల్ తీసుకొని అందులోని ఈ మెంతులు మేము వేస్తున్నాము. మనం పిల్లలకి మొక్కలు పెంచడం నేర్పించాలి అంటే మెంతికూర ఒక బెస్ట్ ఆకుకూర అండి, ఎందుకంటే ఇది చాలా ఈజీగా పెరుగుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు. అండ్ యూజువలీ కొన్ని సీడ్స్ వేసినప్పుడు గార్డెన్లో ఉన్న పురుగులు ఆ సీడ్స్ని తినేస్తాయి, ఎస్పెషల్లీ బీన్స్ అవిని. బట్ మెంతులు మాత్రం జనరలీ పురుగులు తినవు, కాబట్టి మనం వేసిన విత్తనాలు ఖచ్చితంగా జర్మినేట్ అవుతాయి. అండ్ జర్మినేషన్ కూడా చాలా తక్కువ డేస్లో అవుతుంది. మెంతికూర మనం వేసుకున్న తర్వాత ఒక 4 to 6 వీక్స్కి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఇలాగ మెంతులన్నీ స్ప్రింకిల్ చేసాము. మనం సాయిల్ని ముందుగానే మంచిగా తడిపి పెట్టుకోవాలండి, అలాగే పాట్కి కన్నం అది కూడా ఉండాలి డ్రైనేజ్కి. ఇప్పుడు మెంతులు వేసిన తర్వాత దాని మీద ఒక థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ వేస్తున్నాము. యాక్చువల్లీ ఇది సాయిల్ కమ్ కాంపోస్ట్ కలిపి ఉన్నది దీంట్లోని, పలచగానే వేయాలి పైన, ఎందుకంటే మరీ ఎక్కువ మట్టి వేసేస్తే అది మొలక పైకి రావడం కష్టమవుతుంది. ఒక 5 రోజులకి మనకి మెంతులన్నీ ఇలా మొలకెత్తుతాయి. ఇలాగ ఒక 4 to 6 వీక్స్ తర్వాత చూస్తే మనకి ఇలా చక్కగా రెడీ అయి ఉంటుంది. నేను ఒక 3 పాట్స్లో వేసుకున్నానండి, అది కొద్దిగా ముందు వేసాను అందుకే అది కొంచెం ముదిరిపోయింది. ఈరోజు మెంతికూర హార్వెస్ట్ చేస్తున్నాను. మెంతికూర చలికాలంలోనే బాగా పెరుగుతుందండి, మరీ ఎండ ఎక్కువైనప్పుడు అంత మంచిగా రాదు. కాబట్టి దీన్ని మరీ ఎదురెండకు కాకుండా కొంచెం షేడెడ్ ప్లేస్లో పెట్టండి. మెంతికూర ఒకసారి కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకా రాదండి, ఫ్రెష్గా సీడ్స్ వేసుకోవడమే. ఇప్పుడు తోటకూర అయితే అలా కాదు, మనం కొంచెం కట్ చేసుకుంటే మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి కొత్త ఆకులు వస్తాయి. బట్ మెంతికూరకు మాత్రం అలా రాదు. మెంతికూర మనం ఏదో సిజర్స్తో డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వేర్లతో సహా తీసేయచ్చు. సో ఇప్పుడు నేను ఈ పాట్స్లో ఉన్న మెంతికూర అంతా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆ రూట్స్కి కొద్దిగా మట్టి ఉందని ఇంక అక్కడే కట్ చేసి ఆ పాట్లోనే వేసేస్తున్నాను. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి, అండ్ బిగినర్ గార్డెనర్స్ కూడా ఇది ఈజీగా పెంచుకోవచ్చు. మీరు ఇప్పుడే గార్డెన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మెంతికూర పెంచండి. ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయకుండా ఆర్గానిక్గా పెంచుకున్నా కూడా మనకి ఇంత హెల్తీగా గ్రో అవుతుంది. ఆ కాంపోస్ట్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న కాంపోస్ట్ వాడాను. ఇప్పుడు మెంతికూర పప్పు చేసుకోవడం కోసం ఒక 2 కప్పుల కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు వేస్తున్నాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేస్తున్నాను. పిల్లలు తినేటప్పుడు వెల్లుల్లిపాయ పక్కన పడేయకుండా ఉండడం కోసం నేను ఇలా పప్పు ఉడికించినప్పుడే వెల్లుల్లిపాయలు వేస్తాను. అలాగే ఇప్పుడు అందులో ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. నా దగ్గర ఈరోజు మిరపకాయలు లేవు, అందుకే వేయలేదు. మిరపకాయలు ఉంటే కారం కొద్దిగా తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లోని ఒక 4 to 5 విజిల్స్ ఉడికించుకుంటాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఇలా మూత తీసి చూసుకుంటే పప్పు మంచిగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ దాన్ని మెత్తగా మెదుపుకుంటాను. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒకవేళ మనకు కొంచెం పప్పు పలచగా కావాలనుకుంటే ఈ టైంలో కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక సింపుల్ తాలింపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో తాలింపు గింజలు, ఇంగువ, అలాగే కొద్దిగా ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ పప్పు మీద కొద్దిగా కరివేపాకు పెట్టి ఆ వేడి తాలింపుని కరివేపాకు మీద వేస్తున్నాను. ఇదైతే కరివేపాకు తుల్లకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ మన గార్డెన్ మెంతికూర పప్పు రెడీ. ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా వీలైతే మెంతికూరని ఇంట్లోనే తప్పకుండా పెంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.